చంద్రబాబు పవన్లకు చెక్ పెట్టడానికేనా బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ అమిత్ షాతో అంటిముట్లుగానే ఉంటున్నారు ఢిల్లీలో మోడీ అమిత్ షాలను కలవాలని పవన్ ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదని అంటారు భీమవరం వచ్చిన మోడీని కానీ రాజమండ్రి వచ్చిన జేపీ నడ్డాని కానీ పవన్ కలవలేదు ఇక మోడీ అమిత్ షాతో భేటీ కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసినవే ఈ నేపథ్యంలో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం అటు పవన్ కు ఇటు చంద్రబాబుకు చెక్ పెట్టడానికి అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఊరికే ఎవరని కలవరు వారు ఎవరితోనైనా భేటీ అయ్యారంటే రాజకీయంగా ఏదో ఒక వ్యూహం ఉండే తీరుతుంది మోడీ అమిత్ షాలను కలవడానికి జనసేన పవన్ కళ్యాణ్ రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు పైగా బీజేపీకి ఆయన మిత్రపక్షం కూడా ఎందుకన పవన్ కలవడానికి వారు అయిష్టంగా ఉన్నట్లు అర్థమవుతోంది ఈ నేపథ్యంలో అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కావాలని నిర్ణయించడం ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ కు ఆత్మీయ సంబంధాలు లేవని అందరికీ తెలిసిందే గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ మామ వైసీపీకి మద్దతు ఇచ్చారు టీడీపీకి మళ్లీ పూర్వం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ కు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్లు సొంత పార్టీ నేతల నుంచే వెలువెత్తుతున్నాయి ఇందుకు చంద్రబాబు నందమూరి బాలకృష్ణ ససేమిరా అంటున్నారు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ తీసుకొస్తే లోకేష్ ను ఎవరూ పట్టించుకోరనే భయం చంద్రబాబు బాలకృష్ణలో ఉంది అంతేకాదు భువనేశ్వర్ పై వైసీపీ ఎమ్మెల్యేలు ఏవో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని దుమారం చెలరేగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందన సరిగా లేదని టీడీపీ నేతలు వల్లరామయ్య బొండ ఉమ్మ బుద్ధ వెంకన్న తదితరులు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే చంద్రబాబు మెప్పు కోసం నాయకులు ఎలా వ్యవహరిస్తున్నా టీడీపీ శ్రేణుల్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉందనేది నిజం దీంతో జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కావడం టీడీపీ నాయకత్వానికి మింగుడు పడని విషయమే ఇక జనసేన విషయానికి వస్తే మిత్రపక్షంగా ఉంటూనే చంద్రబాబు ప్రయోజనం కోసం పాకులాడుతున్నారనే ఆరోపణలు పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్నారు మరీ ముఖ్యంగా తమతో పొత్తులో ఉంటూ చంద్రబాబుతో అంటకాగడాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకున్నట్లే కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ తమకు నమ్మకస్తుడైన భాగస్వామి కాదనే అభిప్రాయం బీజేపీ నేతల్లో ఉంది దీంతో పవన్ కళ్యాణ్ కు క్రమంగా ప్రాధాన్యం తగ్గిస్తూ ప్రత్యామ్నాయంగా విశేష ప్రజాదరణ కలిగిన సినీ హీరోను తెచ్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు కొంతకాలంగా ప్రచారం సాగుతోంది ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్న అంశాన్ని కొట్టిపారేయలేం ఈ నేపథ్యంలో మునుగోడుకు వస్తున్న అమిత్ షా తిరుగు ప్రయాణంలో ఎన్టీఆర్ ని కలవాలని నిర్ణయించుకోవడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కలుస్తున్నా ఈ కలయిక మాత్రం అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఒక రకంగా బీజేపీ కోరుకుంటున్నది కూడా ఇదే అయితే అమిత్ షాతో కలుస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఇక ముందు రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తారా అమిత్ ఆహ్వానిస్తే బీజేపీకి మద్దతు ఇస్తారా లేదా ఈ కలయిక ఇక్కడికే పరిమితమవుతుందా చూడాలి